అందరికీ నమస్తే అండి మనగడన్ కే స్వాగతం ఈ రోజు మన వీడియోలో మందారం మొక్క కొమ్మల నుంచి మల్లెపూల కొమ్మల నుంచి మనం నీళ్లల్లో మొక్కలు ఎలా పెంచాలో చూద్దామండి పద్ధతులు కనుక మనము మొక్కలు పెంచినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయండి ఒక్క మొక్క కూడా ఫెయిల్ అవ్వదు వీళ్ళకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ఇదే మన మందారం మొక్క అండి ఈ మొక్క నుంచి మనం ఇప్పుడు కటింగ్స్ తీసుకుందాం చెట్టు నిండా పోలిప్పినాయి కదా ఎంత అందంగా ఉన్నాయో కదండి మనం ఒక రెండు కొమ్మలు తీసుకుందామండి సరిపోతాయి ఇటు నిండా మొగ్గలే అండి చిన్న కొమ్మకు కూడా మొగ్గలే ఉన్నాయి రెండు చిన్న కొమ్మలు తీసుకున్నానండి అంతే చూసారా చిన్న కొమ్మకాయ నిన్ను మొగ్గలు ఉన్నాయో చెట్టు నిండా పూలు ఏం చేయాలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు మనకు కొంచెం మనం పెద్ద సైజులోనే నేను చూపిస్తున్నట్టు సైజులో మనం కట్ చేసేసుకోవాలి మనం డిస్పో గ్లాసులో పెంచబోతున్నామండి కాబట్టి మనం డిస్పో గ్లాస్ కంటే పెద్దగా ఉండేలా చూసుకోవాలి మన కొమ్మలు సో ఇలా మనము కట్ చేసేసుకొని అది కొమ్మకున్న మొత్తం ఆకులన్నీ తీసేసుకోవాలండి ఎప్పుడైనా ఆకులు ఉంచకూడదు అక్కడ నుంచి ఆకులు తీసేస్తామో అక్కడి నుంచి మనకు చిగురించడం మొదలవుతుంది కాబట్టి ఉన్న ఆకులన్నీ మొత్తం తీసేసుకోవాలి ముందుగా రెడ్డి పెట్టుకున్న కొమ్మల్ని చూపిస్తానండి స్టెమ్ కటింగ్స్ని ఇవేమో మందారం చెట్టు కొమ్మలండి ఆ కింది ఏమో మల్ల కొమ్మలు ఇప్పుడు రెండు మనము ఒకటే గ్లాసులో మనం పెంచబోతున్నాం ఏం లేదండి నార్మల్ వాటర్ తీసుకొని డిస్పో గ్లాస్లో అందులో మనం కొమ్మల్ని వేసేసుకోవడమే నేను మల్లె కొమ్మలు కూడా వేసేస్తున్నాను అందులోనే మనం నార్మల్ వాటర్లోనే వేస్తున్నాం నీళ్ళలో ఏం కలపట్లేదు ఏం కలపవలసిన అవసరం కూడా లేదండి అలా మనం ఎన్ని రకాల స్టెమ్ కటింగ్స్ పెంచగలిగితే అన్ని రకాల స్టెమ్ కట్స్ని పెంచొచ్చండి ఒకేసారి పెంచొచ్చు ఒకే గ్లాస్లో పెంచవచ్చు ఇలా అన్నీ మనం గ్లాసులో వేసేసుకొని నిన్న నీళ్లు పోసేసుకొని ఇప్పుడు మనం అది పడిపోకుండా ఒక తొట్లో పెట్టుకోవాలండి ఇలా తొట్లో కొంచెం గుంతలాగా అందులో పెట్టుకున్నట్లయితే అది పడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి నీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి నీళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి నీళ్ళు డ్రై అయిపోయినాక మనం మనం పోస్తూ ఉండాలి ఇవి వన్ మంత్ మొక్కలండి వన్ మంత్ మనకు ఎంత పెద్దగా ఆకులు వచ్చేసినాయి చూడండి వన్ మంత్లోనే ఖచ్చితంగా చిగురించి తీరుతాయండి ఏ రకం మొక్కలైనా ఎంత మొండి మొక్కలైనా సరే చూడండి మనకు రూట్స్ ఎట్లా వచ్చేస్తున్నాయో కనిపిస్తున్నాయో మీకు జూమ్ చేసి చూపిస్తానండి చూడండి ఇక్కడ నుంచి మనకు రూట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయన్నమాట ఒక రూట్ మనకు ఒక టూ త్రీ ఇంచెస్ రూట్స్ వచ్చాక మనము మట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు కొన్ని మొక్కలకు వచ్చినవి కూడా నేను చూపిస్తాను కూడా మీకు ఇప్పుడిప్పుడు మనకు రూట్స్ ఫామ్ అయిపోతున్నాయండి ఇప్పుడిప్పుడు రూట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఇంకా చాలా టైం పడుతుంది నాకు ఇంకొక వన్ మంత్ టైం పడుతుందండి ఇంకొక వన్ మంత్ కూడా మనం నీళ్ళను పెంచి రూట్స్ బాగా ఫామ్ అయినాక మనం తొట్లలో షిఫ్ట్ చేసుకోవాలి తొట్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా రూట్ ఫామ్ అయిందో అట్లా చాలా వచ్చేస్తాయండి మన కింద అన్నిటికీ కింద బాగాన మనకు రూట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి కొంచెం ఓపికతో చేసుకుంటే ఈజీగా పెంచొచ్చండి ఏ రకం మొక్కలైనా సరే ఈ మొక్క ఆ మొక్కని కాదండి ఎలాంటి మొండి మొక్క అయినా కూడా మనం ఈ మిత్రలో అయితే ఈజీగా పెంచేయచ్చు చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చినాయో మనకు మట్టిలో కంటే ఈ నీళ్ళలోనే మొక్కలు మంచిగా ఈజీగా తొందరగా గ్రో అవుతాయండి ఎందుకంటే ఎనీ టైం నీళ్ళలో ఉండడం వల్ల మొక్క తొందరగా చిగురిస్తుంది మందారం మొక్కకు చెట్టు నిండా పువ్వులు ఏం చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చూడండి అలాగే మల్లె మొక్కలకు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెట్టు నిండా పువ్వులు ఇప్పాలి అని అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మనం నీళ్ళలో పెట్టుకున్న మల్లె మొక్కలు మందారం మొక్కలు రెండు మొక్కలు చిగురించినాయండి మీరు చూడొచ్చు రిజల్ట్ మీ కళ్ళ ముందే ఉంది ఇదండి ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ మొక్కలు పెరగట్లేవు మాకు ఈ మొక్కలు మా దగ్గర నాటుకోవట్లేవు అనే మొక్కలు ఏవైనా ఉంటే ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్